సో గైస్ ఐమ్ బ్యాక్ విత్ అదర్ వీడియో సో గైస్ మీరు ఆల్రెడీ థమ్ నెల్ చూసి ఉంటారు సో గైస్ ఈ వీడియోలో నేను మన పాపులర్ పాపులర్ క్రియేటర్ బ్యాడ్ అండ్ వెరిఫైడ్ అకౌంట్ ఏవైతే బ్యాడ్జెస్ ఉన్నాయి మన మన ప్రొఫైల్కి ఎలా తేవాలి అసలు మన ప్రొఫైల్కి వస్తాయో అసలు అవి తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో గైస్ ఈ వీడియోలో నేను సో అంతకంటే ముందు నేను ఒక పోస్ట్ పెట్టినా కదా మన యూట్యూబ్లో నాకు యాడ్సెన్స్ పిన్ వచ్చిందని సో యాడ్ సెన్స్ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది ఏంటిదని సో యాడ్సెన్స్ ఇట్స్ నథింగ్ బట్ యాడ్సెన్స్ సెన్స్ ఏది గూగుల్ యాడ్సెన్స్ ఉంటుందో ఏదైతే మన యూట్యూబ్ పైన యాడ్స్ ప్రొవైడ్ చేస్తుంది యాడ్స్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది ఆ రెవెన్యూ మన బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అంతా తెలిసినాము ముచ్చట సో ఇదంతా ప్రొసెస్ యూట్యూబ్ నుంచి మనీ సంపాదించే ప్రొసెస్ అన్నట్టు సో గూగుల్ యాడ్సెన్స్ వెరిఫికేషన్ ఉంటుంది సో మనం జనరల్గా ఎక్కడైనా వెరిఫికేషన్ కోసం తమ్ము కొడతాం బట్ యూటిఫికే యూట్యూబ్ గూగుల్ యాడ్సెన్స్ వెరిఫికేషన్కి చిన్న పిన్ పంపిస్తుంది ఆ పిన్ మనం గూగుల్ యాడ్సెన్స్లో కొడితే మన యూట్యూబ్ అకౌంట్ ఏదైతే ఉంటుందో మొత్తం సెట్ అయిపో అంటే వెరిఫై అయిపోతుంది సో డైరెక్ట్ ఏమైనా రెవెన్యూ జనరేట్ అయితే ఒకవేళ జనరేట్ జనరేట్ అయితే మనం డైరెక్ట్ బ్యాంక్ పడికిపోతుంది సో ఇది గూగుల్ యాడ్సెన్స్ అన్నట్టు సో గూగుల్ యాడ్సన్స్ పిన్ వెరిఫికేషన్ అన్నట్టు ఇది సో నాకు ఆల్రెడీ వచ్చింది నేను కమ్యూనిటీ ట్యాబ్లెట్ ట్యాప్ చేసిన సో చాలా మంది థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పారు సో అందరికీ థ్యాంక్స్ కావ్య వంశీవిజు దీపు క్రియేషన్స్ మహే మల్లేష్ సో చాలా మంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ పెట్టారు సో అందరికి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ సో లవ్ యూ ఆల్ సో గైస్ ఈ సండే వస్తా లైవ్ వస్తాను సో కొంచెం చిట్ చార్జ్ చేసుకుందాం సో రేపు నుండి ఉగాది అనుకుంటా సో అడ్వాన్స్ హ్యాపీ ఉగాది కూడా సో థ్యాంక్ యూ ఆల్ సో ఇప్పుడు మనం మ్యాటర్లకు వచ్చేస్తాం సో మనం పాపులర్ క్రియేటర్ అండ్ వెరిఫైడ్ అకౌంట్ అనే ఒక టూ బ్యాడ్జెస్ ఉండే కదా అది మనకు ఎలా వస్తాయి అని నేను వీడియోలు చెప్తాను మీకు సో గైస్ ఫస్ట్ మనకు ఇవి పాపులర్ క్రియేటర్ అండ్ వెరిఫైడ్ అకౌంట్ ఉండేటి కాదు క్రౌన్ ఉండేది అంటే మనం ఏదైతే ప్రొఫైల్ ఉంటుందో దానిపైన చిన్న క్రౌన్ లెక్క వచ్చేది ఆ క్రౌన్ ఉంటే అతను పాపులర్ క్రియేటర్ అండ్ అతను టిక్టాక్లో బాగా ఫేమస్ అతనికి ఒక మార్క్ ఉంది అని ఒక సింబల్ అన్నట్టు సో ఇప్పుడు ఏం చేశారంటే టిక్ టాక్ వాళ్ళు ఆ క్రౌన్ సిస్టమ్ తీసేసి ఈ బ్యాడ్జ్ సిస్టమ్ అనేది పెట్టారు సో బ్యాజెస్లో టూ బ్యాజెస్ ఉంటాయి సో లెవెల్ వన్ అంటే పెద్ద బ్యాజ్ వచ్చేసి పాపులర్ క్రియేటర్ అండ్ కొంచెం చిన్న దానికంటే లెవెల్ టూ వచ్చేసి వెరిఫైడ్ అకౌంట్ ఉన్నట్టు సో పాపులర్ క్రియేటర్ ఎవరికి ఇస్తారంటే ఎవరైతే టిక్ టాక్లో బాగా ఫేమస్ ట్రెండ్ని చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనం మహబూబ్ దిల్సే ఉన్నాడు కదా మహబూబ్ దిల్సేకి పాపులర్ క్రియేటర్ అవార్డు ఉంది నేను చూపిస్తాను మీకు సో టిక్టాక్ వచ్చేయండి సో టిక్టాక్ వచ్చేసి మహబూబ్

చూసారా సో ఇతనికి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు సెవెన్ సెవెన్ ఎయిటీ ఫోర్ అంటే సెవెన్ హండ్రెడ్ ప్లస్ అనుకుందాం సో సెవెన్ హండ్రెడ్ ప్లస్ కే ఫాలోవర్స్ ఉన్నారు అండ్ హార్ట్స్ వచ్చేసి నైన్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఉన్నాయి బట్ ఇతనికి పాపులేటర్ ఒక బ్యాజ్ వచ్చింది సో పాపులర్ క్రియేటర్ బ్యాజ్ ఎందుకు వచ్చింది అంటే మహబూబ్ తెలిసే మంచి క్రియేటర్ కొత్త కొత్త ట్రెండ్ని సృష్టిస్తాడు డైలాగ్స్ని పెడతాడు అంతే అతను చేసిన వీడియోస్ని మనం కూడా ఫాలో అతను చేసిన డబ్ చేస్తాం సో సో అలా మహబూబ్ క్రియేటర్ అయ్యను అంటే ఒక మంచి క్రియేటర్ అయ్యాను అంటే అతను కొత్త 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 ట్రెండ్ని తెస్తాడు కాబట్టి క్రియేటర్ అయ్యండు సో అలాంటి వాళ్ళకి పాపులర్ క్రియేటర్ బ్యాడ్జ్ మన టిక్ టాక్ ఇస్తుంది సో ఇంకోటి వెరిఫైడ్ ఉంటుంది సో వెరిఫైడ్ ఎవరికి ఇస్తుంది తెలుసా ఎవరైతే టిక్ టాక్లో కాకుండా బయట పాపులర్ ఉంటారు కదా ఆ పాపులర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీస్ మన సెలబ్రిటీస్ టిక్ టాక్లో కాకుండా బయట ప్రపంచంలో బాగా ఫేమస్ ఉంటారు ఒకవేళ వాళ్ళు టిక్టాక్లోకి వస్తే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు జస్ట్ వాళ్ళకి టిక్ టాక్లో అకౌంట్ ఉండి చాలు అకౌంట్ ఉంటే వాళ్ళకు పాపులర్ మన వెరిఫైడ్ అకౌంట్ బ్యాడ్ ఇచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పాపులర్ సో ఇప్పుడు నేను ఒక ప్రొఫైల్ చూపిస్తాం మీకు నిహారిక మీ అందరికీ తెలుసు నిహారిక కోనేటలా సో అతని ప్రొఫైల్ చూడండి ఆమె ఆమె ప్రొఫైల్ చూడండి జస్ట్ ఒక్కటే వీడియో ఉంది ఒకటే వీడియో ఉంది ఒకటే వీడియోకి ఇక్కడ వెరిఫైడ్ అకౌంట్ అని ఆ బ్యాచ్ ఇచ్చేసారు టిక్టాక్ వాళ్ళు ఎందుకంటే ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో సెలబ్రిటీస్ అంటే టిక్టాక్లో ఫేమస్ కాకుండా బయట మొత్తం ఫేమస్ ఉంటారు కదా ఆ ఫేమస్ వాళ్ళు జస్ట్ వాళ్ళు టిక్ టాక్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది వాళ్ళకు వెరిఫైడ్ అకౌంట్ అని వచ్చేస్తుంది సో ఇది లెవెల్ టూ బ్యాజ్ అన్నట్టు సో లెవెల్ వన్ ఏంటిదంటే చెప్పారు ఎంతకుముందు పాపులర్ క్రియేటర్ బ్యాచ్ వచ్చేసి లెవెల్ వన్ అండ్ లెవెల్ టూ వచ్చేసి వెరిఫైడ్ అకౌంట్ సో రెండు బ్యాచెస్ సో టిక్టాక్లో ఎవరైతే ఫేమస్ ఉంటారో కొత్త కొత్త క్రియేట్ చేస్తారో వాళ్ళకు పాపులర్ క్రియేటర్ అవార్డ్స్ ఇస్తారు అండ్ సెకండ్ వెరిఫైడ్ అకౌంట్ వెరిఫైడ్ అకౌంట్ ఎవరికి ఇస్తారంటే బయట ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో సెలబ్రిటీస్ ఒకవేళ టిక్ టాక్లో అకౌంట్ అంటే బయట టిక్ టాక్లో ఫేమస్ కాకుండా బయట ఫేమస్ ఉంటారు కదా ఆ ఫేమస్ అయిన సెలబ్రిటీస్ టిక్టాక్లో జస్ట్ ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే ఒక చిన్న వీడియో చేసినా వాళ్ళకు వెరిఫైడ్ అకౌంట్ ఇచ్చేస్తారు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు మహబూబ్ దిల్సేకి ఏమన్నారు జస్ట్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ కే ఫాలోవర్స్ ఉన్నారు ఇంకోటి భాను మీకు అందరికి తెలుసు భాను సో అతను ప్రూఫ్ సో ఆమె సారీ ఆమె అతను అంటున్నా కదా ఓకే సారీ ఆమె ప్రొఫైల్ చెక్ చేసుకుందాం ప్రొఫైల్ వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు మహబూబ్ దిల్సే కంటే ఎక్కువ ఉన్నారు బట్ ఆమెకి బ్యాడ్ లేదు వెరిఫైడ్ అకౌంట్ బ్యాడ్ లేదు అండ్ పాపులర్ క్రియేటర్ బ్యాడ్ లేదు ఎందుకంటే ఎవరైతే సాంగ్స్ పెడతారో దాని మీద డబ్ చేస్తుంది లైక్స్ అవి వచ్చేస్తాయి కొత్త క్రియేట్ ఏమి చేయదు తను తన కొత్త యునిక్నెస్ ఏం లేదు జస్ట్ డబ్ చేసేసి కొత్త కొత్త డ్యాన్స్ స్టెప్లు చేసి మా ఎంటర్టైన్ చేస్తుంది సో అలా తనకి బ్యాడ్జెస్ ఏమి ఇవ్వలేదు సో ఇక్కడ క్రియేట్ చేయాలి మనం కొత్తగా ఏదైనా క్రియేట్ చేస్తేనే మనం ఎగ్జాంపుల్ మీకు చూడండి వన్ పాయింట్ వన్ ఉన్నారు బట్ మహబూబ్ దిల్సాకే క్రియేటర్ బ్యాడ్ ఇచ్చారు బట్ భానుకు ఇవ్వలేదు ఎందుకంటే తను క్రియేటర్ కాదు జస్ట్ డబ్ చేసుకుంటూ పోతుంది కొత్త సో గైస్ నేను చెప్పేది ఒకటి కొత్తగా క్రియేట్ చేయండి కొత్త క్రియేట్ చేస్తేనే మనకు బ్యాడ్జెస్ అవి వస్తాయి సో ఇప్పుడు మనం ముచ్చట మాట్లాడుకుందాం మనకు బ్యాజెస్ వస్తాయా సో నిజం అందుకంటే మనం ఏమన్నా మంచి కొత్త కొత్తగా ట్రెండింగ్ డైలాగ్స్ని కానీ కొత్త కొత్తగా ట్రెండ్ ఒకటి చేస్తేనే మనకు ఇస్తారు సో గైస్ ఫస్ట్ మనకు ఫస్ట్ మనం కొత్తగా ఏమైనా క్రియేట్ చేస్తే పాపులర్ క్రియేటర్ ఇస్తారు అండ్ నెక్స్ట్ వెరిఫైడ్ అకౌంట్ సెలబ్రిటీస్కి మాత్రమే ఇస్తారు మాత్రమే వాళ్ళకే కాదు కానీ బట్ కొంచెం మీకు ఫాలోయింగ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో ఒక హండ్రెడ్కే ఫాలోవర్స్ ఉన్నారు అప్పుడు కే ఫాలోవర్స్ ఉన్నప్పుడు మీరు టిక్టాక్ అకౌంట్ చేసుకున్నారు మీరు ఆటోమేటిక్గా వెరిఫైడ్ అకౌంట్ ఇస్తారు ఎందుకంటే మీకు ఆల్రెడీ పాపులర్ కాబట్టి బయట మీకు టిక్టాక్లో వచ్చేసంగ మీకు వెరిఫైడ్ అకౌంట్ అని ఇచ్చేస్తారు మీకు ఇన్స్టాగ్రామ్లో బయట అసలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు ఫాలోయింగ్ లేకుండా జస్ట్ మీరు టిక్టాక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఎటువంటి బ్యాజెస్ రావు సో గైస్ నార్మల్ పీపుల్స్కి అయితే బ్యాజెస్ ఏమీ రావు సో చాలామంది బ్రో బ్యాడ్జెస్ ఇలా తెచ్చుకోవాలి వెరిఫైడ్ అకౌంట్ అండ్ మన పాపులర్ క్రియేటర్ బ్యాడ్జెస్ ఎలా తెచ్చుకోవాలని డౌట్ చెప్పేది ఒకటే మనకు బ్యాడ్జెస్ రావు మన కొత్తగా ఏమైనా ట్రెండ్ సృష్టిస్తేనే వస్తాయి సో ఒకటే సృష్టిస్తే కాదు మస్తు ట్రెండింగ్ మనం మంచి ట్రెండింగ్లో ఉండాలి మనం వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మంచి లైక్స్ మంచి వ్యూస్ రావాలి అప్పుడే మనకు బ్యాచెస్ వస్తాయి సో గైస్ దట్ సైడ్ నార్మల్ పీపుల్కి అయితే నిజంగా చెప్తున్నా అండ్ బ్యాచెస్ రావాలంటే ఫాలోవర్స్ అండ్ హార్ట్స్ పైన డిపెండ్ అయ్యి ఉండదు టాలెంట్ ఉండాలి మంచి మంచి క్రియేటర్ కొత్త కొత్తగా ట్రెండింగ్ ట్రెండింగ్ టాపిక్స్ ట్రెండింగ్ ట్రెండింగ్గా తీయాలి వీడియోస్ అప్పుడే మనకు బ్యాచెస్ వస్తాయి ఎగ్జాంపుల్ కూడా చూపించిన మెహబూబ్ దిల్సేకి తక్కువ ఫ్యాన్స్ ఉన్నారు హర్ట్స్ కూడా తక్కువ ఉన్నాయి బట్ బ్యాడ్జ్ ఉంది అండ్ భానుకి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు హర్ట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి బట్ బ్యాడ్జ్ రాలేదు సో రెండింటిలో డిఫరెన్స్ ఏంటంటే మహబూబ్ తెలిసే మంచి క్రియేటర్ కొత్త కొత్త ట్రెండ్ని తీస్తాడు అండ్ మై బాను ఎవరైతే ఉందో తను ఉన్న దాని మీద చేస్తుంది కాబట్టి తనకి ఏమీ బ్యాడ్జ్ రాలేదు సో గైస్ దర్స్ ఇట్ అండ్ వెరిఫైడ్ అకౌంట్ జస్ట్ సెలబ్రిటీస్కి మాత్రమే మాత్రమే ఇస్తారు సో టిక్ టాక్ బయట ఎవరికైతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఒకవేళ వాళ్ళు టిక్టాక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే వాళ్ళకు వెరిఫైడ్ అకౌంట్ అని ఇచ్చేస్తారు సో గైస్ దర్స్ ఇట్ ఈ వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో గైస్ వీడియో కొంచెం లెంతీ అయింది ఏం పర్లేదు కొంచెం మంచిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి కొంచెం వీడియో లెంత్గా పెట్టినా సో గైస్ దట్స్ ఇట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో వస్తూ ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఎవరైనా కొత్త వాళ్ళ వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ కొట్టేయండి అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అండ్ టిక్టాక్లో కూడా ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డేస్ సీట్ దిస్ ఇస్ అఫ్ మా సైనింగ్ ఆఫ్ బై బై టేక్ కేర్